తిమ్మాపురంలో నీటి మునిగిన అవంతి నగర్ మారుతి నగర్ లో పర్యటించారు మాదర్పు తాతాజీ. పంచాయతీ అధికారి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు బాధితులు. సమస్యలను మంత్రి కుర్సాల కన్నబాబు వద్దకు తీసుకెళ్లి పరిష్కరించే దిశగా కృషి చేస్తామని అన్నారు తాతాజీ. ఇటీవలే కురిసిన భారీ వర్షాలకు గత వారం రోజులుగా కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలో గల అవంతి నగర్ పేట కాలువగట్టు మారుతి నగర్ లో ఇల్లు నీటి మునిగాయి. దీంతో ఆదివారం ఉదయం మాదరపు సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మాదరపు తాతాజీ మరియు వారి యూత్ సభ్యులు మోకాలు లోతు నీటిలో నివసిస్తున్న వారి ఇంటి ఇంటికి వెళ్లి పలకరించి వారికి ధైర్యం చెప్పారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నేనున్నాను అంటూ ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా అవంతి నగర్ మారుతి నగర్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు మోహన్ వెంకటేశ్వరరావు చక్రాలను కలిసి మాట్లాడారు. అనంతరం స్థానిక వందన కుమారి కళ్యాణ మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా ఇక్కడ ఇల్లు నిర్మించుకున్నామని అప్పటి నుంచి ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో డ్రైన్లు గాని కరెంటు రోడ్లు గాని అభివృద్ధి చేయలేదన్నారు. ఇట్టి పనులు చిన్న పిల్లలు ఉన్నారు, ఏ అవసరం వచ్చినా నైట్ అయినా పగలైనా ఇలాగే తోచుకుంటూ వస్తామండి. నేను స్కూల్లో టీచర్గా చేస్తానండి, ఇంకా రెడీ అయ్యి వస్తామండి. మొత్తం తడిసిపోద్ది, ఇలాగే సాయంత్రం వరకు స్కూల్లో ఉండి మళ్ళీ వచ్చేస్తాను. మళ్ళీ ఇదే అంతండి, మొత్తం అక్కడి వరకు మునిగిపోద్దండి. చీకటి పడితే పాములండి, అదేని అంటే చాలా పాములు వచ్చేస్తాయండి. అవి వెళ్ళే వరకు ఇక్కడే ఉండి అప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతామండి. చిన్నపిల్లలతో ఉన్నాము, వెళ్తున్నారండి, కాగితాలు పట్టుకొని లెటర్లు పట్టుకొని వెళ్తున్నారు. కానీ ఎవరు ఏమీ చేయట్లేదండి. అసలు మా హస్బెండ్ సివిల్ ఇంజనీర్ అండి, ఆయనే పాపం అక్కడక్కడ రద్దు అంతా తెచ్చి ఒక 50 లారీలు వేయించారండి. మొన్న వర్షానికి మునిగిపోయిందండి, నేను పడిపోయాను, బండి బాగా పాడైపోయింది, అందుకనేసి ఒక 50 లారీలు వేయించారండి. కానీ ఇంక ఈ వర్షానికి మళ్ళీ అంటే ఇల్లులు కట్టుకుంటున్నారులేండి, వాళ్ళకి చెప్తుంటే వాళ్ళు వినట్లేదు. అసలు కొంచెం రద్దు అది వేసి రోడ్డు కొంచెం బాగు చేసుకుని వెహికల్స్ రమ్మనండి, వాళ్ళు వినట్లేదండి. అసలు ఇంకా వాళ్ళ కట్టేసుకోవాలన్న ఆతృతలో మొత్తం రోడ్డు అంతా పాడు చేస్తారండి. వాళ్ళకి కూడా ఫోన్ చేస్తున్నాం, తిమ్మాపురం పంచాయతీ అండి, వాళ్ళకు కూడా ఫోన్ చేసి చెప్తున్నామండి మా పరిస్థితి ఇలా ఉందంటే. ఉంటానమ్మా, ఏం చేయమంటారు, మునిగిపోతే మేము వచ్చి ఏం చేస్తాం, అలాగే మీరు అలాగే ఉండండి, అది ఇదని చాలా రెక్లెస్ గా మాట్లాడుతున్నారు. పక్కింటి వాళ్ళు అధికారులండి పంచాయతీ. మారుతి నగర్ లో ఇల్లు కట్టుకుని మంచి మంచిగా 5 సంవత్సరాలు 10 అలాగే బాగా భాగాలుగా ఉన్నాం. ఇక్కడ మేము ఇంటికి వచ్చిన దగ్గర నుంచి కూడా ఎవరు కూడా పార్టీ పరంగా తెలుగుదేశం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ ఇక్కడున్న వస్తున్న లీడర్స్ కానీ ఎవరు కూడా మా కాలనీకి ఎవరు సహాయం చేయలేదు. మీకు మేము ఇంటి పనులు కూడా రెగ్యులర్గా కట్టడం జరుగుతుంది. ఓట్ల ఎలక్షన్ ముందు ఫస్ట్ కాంగ్రెస్ పరిపాలించినప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా పంతం గాంధీ మోహన్ గారు కూడా వచ్చి ఇంటింటి తిరిగారు, ప్రచారం చేశారు. ఆయనది అయిపోయింది, ఆయన పరిపాలన అయిపోయిన తర్వాత మళ్ళీ కుర్సాలకు కన్నబాబు గారు వచ్చారు. కన్నబాబు గారు ప్రజారాజ్యంలో పోటీ చేసి గెలిచారు. ఇంటింటి ప్రచారం చేస్తూ మా ఇళ్ళందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తూ మీకు అన్ని సౌకర్యాలు చేస్తాం, రోడ్లు వేస్తామని చెప్పారు. ఇది దాని తర్వాత కళ్యాణరాము, మేము గత 20 సంవత్సరాల నుండి ఇక్కడ ఇక్కడే ఉంటున్నాం. మా వెనక ఉన్నది బ్లూ కలర్ హౌస్ మాది. గత 20 సంవత్సరాల్లోనూ ఈ లొకాలిటీ ఏమీ మారలేదు. 2007లో మా నాన్నగారు టీచర్గా చేస్తున్నప్పుడు ఎంతో ప్రెజర్ చేసి ఇక్కడ కరెంటు తెప్పించడానికి చాలా కష్టపడ్డారు. ఈ లైట్ స్తంభాలన్నీ కూడా మా నాన్నగారు ప్రెజర్ ద్వారానే ఇక్కడికి వచ్చాయి. మేము కట్టిన మొదటి ఇల్లు ఇది. ఆ వెనక